అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని వస్తున్నా మీకు ఒక సలహా ఇస్తాను మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు ఈరోజు మరో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన గిత్త మీరు చూస్తున్న గిత్త డివిఆర్ మెమోరియల్ రణ యొక్క చరిత్ర గురించి చెప్పాలనుకున్నాను ఆ యొక్క చరిత్ర మనం తెలుసుకుందాము చూడడానికి మనం రణ ఎట్లుంటుందంటే చూడడానికి రెండు పొడవాటి కొమ్ములతో గంభీరంగా కనిపించే రణ పుట్టిన ఊరు గురించి పక్కాగా తెలియదు కానీ ఒక అది కోదాడ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే దాని యొక్క చరిత్ర తెలుసుకుందాము ఒంగోలు జాతి పశువులకు గొప్ప సంతగా పేరు కాంచిన కోదాడ సంత నుండి ఆరు నెలలు దూడగా ఉన్నప్పుడు సూదపల్లి గ్రామము డోన్ మండలం వారు కొనుగోలు చేసినారు అక్కడి నుండి అక్కడ వాళ్ళు కోడా కోదాడ సంత నుంచి వచ్చిన దూడల్ని కొనుగోలు చేసినారు అక్కడి నుండి కే నడిపి లక్ష్మయ్య గారు చెలిమెల్ల గ్రామం పాములపాడు మండలం నంద్యాల జిల్లా వారు యాభై వేల రూపాయలకు వారి దగ్గర నుండి ఒక దూడ జతను ఒక రెండు దూడలను కొనుగోలు చేసినారు అందులోని ఒక దూడ రణ ఆ ఒక దూడ దూడలోని జతలోని రణ అప్పుడు ఆరు నెలల వయసు ఉన్నది వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ లక్ష్మయ్య గారు మరియు రణాన్ని తీసుకొని వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దూడల్ని బాగా మేపినారు సేద్యం కానీ అరక అరక దున్నడం కానీ ఇట్లాంటివి ఏవి లేదు దాదాపు రెండు సంవత్సరాల వరకు ఆ రెండు సంవత్సరాలు కూడా దూడలు బలం రావాలని చెప్పేసి కొంచెం బాగా మేపినారు ఆ రెండు దూడలు అందులో ఒకటి రణ తర్వాత రెండు పళ్ళకు వచ్చినప్పుడు దాన్ని కాడి కట్టి అరకదు బాగా అలవాటు చేసినారు దానికి అప్పటి నుంచి రెండు పళ్ళకు రెండు పళ్ళు వచ్చినాక అంటే దాదాపు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండు పళ్ళకు వచ్చిన తర్వాత దానికి దున్నడం ఇవన్నీ బాగా అలవాటు చేసినారు దాదాపు ఒకటిన్నర ఒకటిన్నర సంవత్సరం పాటు ఇలా అరక దున్నుతూ ఇలా సేద్యం చేస్తూ కాడికి బాగా అలవాటు పడినది లక్ష్మయ్య గారు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు ఈ ఇద్దరు కూడా ఆ గిత్తను చూసుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరూ ఆ గిత్తను చూసి బండలాగలేదు అనుకుని ఉన్నారు ఎందుకంటే అది చూడడానికి బాగా చాలా పల్చగా మేకపిల్లలాగా ఉన్నిందంట అది వాళ్ళు చెప్పడంతో అట్లా అనుకున్నారు వాళ్ళు అట్లా అనుకున్నారు కానీ గొప్ప గొప్ప గిత్తలన్నీ కూడా మనము స్టార్టింగ్లో తక్కువ అంచనా వేసినట్టే అలాంటివన్నీ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి అటువంటి గిత్తులలో కూడా రనా ఒకటి తర్వాత రెండు పళ్ళకు వచ్చిన కాడి కట్టినారు ఆ తర్వాత లక్ష్మయ్య గారు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు దానికి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అది బాగా అల్లరి చేస్తూ ఉండింది పొడుస్తూ ఉండింది కూడా ఎద్దు కాబట్టి కుదురుగా ఉండేది కాదు ఒక అనామక స్థాయి నుండి పతాక స్థాయి వరకు బరువు లెక్క చేయకుండా తోలింది ఇప్పటి వరకు కూడా ఎంతటి బండనైనా సరే కళ్ళెం కొట్టగానే దూరితే ఆ బండ నాలుగు అడుగులు పైగా లేగుస్తుంది అంతటి స్పీడ్గా రణ దూరుతుంది తర్వాత లక్ష్మయ్య గారు నాలుగు పళ్ళల్లో వారి దగ్గర ఉన్న ఒక గిత్తతో జత చేసి బండ కట్టినారు అప్పుడు నాలుగు పళ్ళకు వచ్చిన తర్వాత దానికి ట్రైనింగ్ ఇచ్చినారు అప్పుడు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసినారు అక్కడ నుండి రణ లాగడం ప్రారంభించింది అలాగే ఇంకా మెల్లిగా అలవాటు పడి ట్రైనింగ్ ఇస్తూ పందాలలో పాల్గొన్నారు దీని జత ఎద్దు సరిపోక దాదాపు అది ఎప్పుడు నాలుగు ఐదు ఆరు ఇట్లాంటి స్థానాలలో పడింది నాలుగు పల్లెల్లో ఉన్నప్పుడు కానీ ఈ గుర్తు వచ్చేసి కాడి కట్టిన వెంటనే చూడడానికి చాలా అనుకుగా చిన్నగా ఉన్నా కూడా మేకపిల్లలాగా ఉన్నా కూడా ఎప్పుడూ తప్పు చేయలేదు ఎద్దు అనేది ఎంతటి బండ అయినా సరే అవలీలగా లాగేది కాడి మీద పెట్టుకున్న తర్వాత ఇంకా తప్పు చేసే ఆలోచనే లేకోకుండా లాగేది ఏ రోజు కూడా తోలేవారితో ఒక్క దెబ్బ కూడా కొట్టించుకోలేదు అది కోర్టు ప్రాంగణంలో తనదైన ప్రదర్శనతో మంటలు గుట్టించేది కోర్టులో అట్లాంటి ప్రదర్శన ఇది చూపించేది పక్క ఎద్దు ఎంత బాగా తోలుకోకుండా కానీ దీని పని దీన్ని చేసేది అంత బాగా తోలేది అలా ఆరు పళ్ళ వరకు వచ్చింది ఆరు పల్లెలో కూడా దీని జతకు ఏది సెట్ అవ్వక దాదాపు ఆరు పళ్ళల వరకే పదిహేడు ఎద్దులు మార్చినారు దీని దీని జతకి అంటే పొత్తులతో కంబైన్డ్ కంబైండ్ ఆడి కూడా లేకపోతే వాళ్ళు సొంత ఎద్దులు పెట్టుకున్నా కూడా దాంతో దీని పక్కన పదిహేడు గిత్తలు మారినాయి మహాశివరాత్రి సందర్భంగా ఓంకారంలో నిర్వహించిన ఆరుపల్ల విభాగంలో చింతకుంట ఆళ్ళగడ్డ దగ్గర చింతకుంట గ్రామానికి చెందిన గిత్తో కంబైండ్ ఆడింది ఆ రోజు ఓంకారంలో మంచి ప్రదర్శన ఇచ్చి రెండో బహుమతో ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా తెలియదు ఆ రెండు బహుమతులలో ఒకటి కైవసం చేసుకుంది అక్కడ బీరం సుధాకర్ రెడ్డి గారు అలియాస్ బిఎస్ఎస్ రెడ్డి గారు వారి డ్రైవర్ నాగేశ్వర రెడ్డి గారు ఆ రణాన్ని చూసినారు అక్కడ తర్వాత మరుసటి రోజు ఓర్వకల్లు ఆరుపల్ల విభాగంలో బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్న బాపట్ల జత బాపట్ల జత బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్నది అది పద్నాలుగు లక్షలు కొనుగోలు చేసినారు ఆ టైంలో ఆ జతలోని లెఫ్ట్ సైడ్ గిత్తకి పొత్తుతో ఆడదామని చెప్పేసి ఓర్వకల్ కాలబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఓర్వకల్లు విభాగంలో పొత్తు ఆడాలని చెప్పేసి మాట్లాడుకొని అక్కడికి వచ్చి ఓర్వకల్లు విభాగంలో పొత్తు ఆడారు ఈ బాపట్ల గిత్త వచ్చేసి పక్కన పద్దెనిమిదో ఎద్దు అంటే ఆరుపల్లలోనే దాదాపు పద్దెనిమిది ఎద్దులు మారినాయి పక్కన దాని స్పీడు దాని కళ్ళంగుట్టే దూరడం తట్టుకోలేక ఏ ఎద్దు కూడా రణా స్పీడ్కు నిలవలేకపోయింది అలా ఆరు విభాగం వరకు దాదాపు పద్దెనిమిది గిత్తలు మారినాయి ఈ ఆ సమయంలో అంటే ఓరవకాళ్ళు ఓరొకళ్ళు కాలబుగ్గ మహాశివరాత్రి సమయంలో నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి గ్రామం వారి ఆరుపల్ల గిత్తలు స్టేట్లోనే టాప్గా తోలేవి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కైవసం చేసుకుంటూ ఉన్నారు కాలువబుగ్గ ఆరుపల్ల విభాగంలో కూడా పాల్గొనడానికి వచ్చినాయి ఆ రోజు ఆ రోజు రణ ఈ కంబైండ్ బాపట్ల గిత్త బిఎస్ఎస్ రెడ్డి గారిది ఇవి రెండు వేస్తే మొదటిసారి వాటికి కేశానపల్లె గిత్తలకు ఓటమి రుచి చూపించాయి దాదాపు రెండు వందల అడుగులు ఎక్కువ తోలి కాలుబుగ్గలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి వెంటనే బిఎస్ఎస్ రెడ్డి గారు ఏమాత్రం ఆలోచించకుండా ఈ గిత్తకు మంచి భవిష్యత్తు ఉంది మంచిగా తోలుతుంది మనకి అని చెప్పేసి దాని మీద ఉన్న నమ్మకంతో ఐదు లక్షల ముప్పై వేలకు కొనుగోలు చేసినారు నడిపి లక్ష్మయ్య గారి దగ్గర నుంచి చెల్లిమెల్లవారు అక్కడ ఇది రణ స్టార్ట్ అయింది ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ రణ రణ వచ్చేసి ఇంకా బిఎస్ఎస్ రెడ్డి గారు కొనుగోలు చేసినారు బిఎస్ఎస్ రెడ్డి గారు కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా జైత జైత్రయాత్ర మొదలైంది రణాకు సరైన జోడి కుదిరింది అదే బాపట్ల గిత్త ఆ సంవత్సరం ఆరుపల్ల విభాగంలో ఏకదాటిగా యాభై ఒక్క పందాలు ఆడింది బాబట్ల గిత్తతో ఆ యాభై ఒక్క పందాల్లో యాభై పందాల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి ఒక పందెం రెండవ బహుమతి కైవసం చేసుకుంది ఇలా నిర్విరామంగా పదై పదహైదు రోజుల పాటు దూరంగా ఉన్న ఆరు పల్లె పందాలకు పాల్గొని అన్ని మొదటి బహుమతి కైవసం చేసుకుంది డైలీ ఆడినా కూడా అది ఎంత ఆరోగ్యం బాలేకోకున్నా కూడా అంత మొండి పట్టుదలగలది రణ చాలా చక్కగా లాగేది అన్ని మొదటి బహుమతి కవితం చేసుకుంది ఇట్లా దీని తర్వాత పల్లేసి న్యూ కేటగిరీ విభాగానికి సిద్ధమైంది ఇంకప్పుడు బాపట్ల గిత్త ఆరోగ్యం బాగాలేక బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్న వల్లూరు గిత్త వల్లూరు గిత్త అంటే దాని పేరు గుణ ఆ గిత్తనే మళ్ళీ గుణ అని డివిఆర్ వారు నామకం నామకరణం చేసినారు ఆ గుణ వచ్చేసి రణాకి జతగా బిఎస్ఎస్ రెడ్డి గారు న్యూ కేటగిరీ విభాగంలో బేటాలు వేసుకొని రణాకి జతగా న్యూ కేటగిరీ విభాగంలో దించినారు రణా కంటే గుణ కొంచెం వయసులో పెద్దది ఇంకా న్యూ కేటగిరీ విభాగంలో రణా గుణ గిత్తల పరంపర మొదలైంది దాదాపు బిఎస్ఎస్ రెడ్డి గారు దగ్గర ఆరు పందాలు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని అందులో ఐదు పందాలు మొదటి బహుమతి కైజం చేసుకుంది ఆరో పందెం కానూరు దగ్గర పటమటి లంకలో జరిగింది అక్కడ రెండవ బహుమతి కైజం చేసుకుంది అక్కడ డివిఆర్ మెమోరియల్ దేవభక్తిని చక్రవర్తి గారు ఆ గిత్తలను చూసి వాటి మీద ఇష్టంతో ఇవి చాలా మంచి పేరు తీసుకొని వస్తాయనే నమ్మకంతో కొద్ది రోజులకి రణగుణ జతను అక్షరాల ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినారు ఆ సమయంలో ఆ గిత్తల విలువ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ మొత్తము అప్పటి వరకు ఇరవై ఐదు లక్షలు పెట్టి గిత్తలంటే ఎవరు కూడా కొనలేకున్నారు కానీ ఆయన రణాగుణాన్ని చూసి ఆ గిత్తలను నచ్చి ఇవి మన కాడ ఉంటే మంచి పేరు తీసుకొని వస్తాయి మంచి పేరు ప్రఖ్యాతలు అవి కూడా మంచి పేరు తీసుకొని వస్తాయి వాటికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి అది రణాగుణా జతని కొనుగోలు చేసినారు తర్వాత ఇంకా రణా గుణాజతగా డివిఆర్ మెమోరియల్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెట్టినాయి అనుకున్న విధంగానే వారి పేరుని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళినాయి వారి దగ్గర న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ విభాగాల్లో ఎక్కడికి వెళ్ళినా మొదటి మొదటి కైవసం చేసుకున్నాయి తర్వాత జూనియర్ విభాగంలో గుణ ఆరోగ్యం సరిగ్గా లేనందున ధీరాకు జతగా రెండు వేల ఇరవై ఒకటి చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన జూనియర్ విభాగంలో మొదటిసారి రణ అండ్ ధీరా జతగా ఆరంగేటం చేశాయి రణ ధీరా వచ్చేసి మొత్తం ఇప్పుడున్న బెస్ట్ పేర్స్ ఇన్ స్టేట్స్లో ఏమన్నా ఉన్నాయంటే అది రణ ధీరా అనే జత ఫస్ట్ మనకు గుర్తొస్తుంది అటువంటి మంచి జత రణ ధీరా అట్లా సెట్ అయినాయి రెండెద్దులు కూడా వాటి స్పీడు వాటి బరువు మోసే కెపాసిటీ రెండు ఎక్కువ గలవి రెండు వేల ఇరవై ఒకటి చిల్లీస్ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్స్ విభాగంలో మొదటిసారి జతఘటన అయ్యేవి తర్వాత మరలా రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది అదే గుంటూరు కోర్టులో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన సీనియర్స్ విభాగంలో అక్కడే మళ్ళీ మొదటి బహుమతి కైవసం చేసుకుంది గుంటూరులో రెండు వేల ఇరవైలో చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన జూనియర్ విభాగంలో మొదటి బహుమతి రెండు వేల ఇరవై ఒకటిలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైజం చేసుకుంది ఇంకా నుండి రణాధీర యొక్క జైత్రయాత్ర మొదలైంది ఇది ఫే రణా రణా లైఫ్లో థర్డ్ ఫేజ్ అని చెప్పచ్చు ఒక రకంగా తర్వాత ఈరో రెండు వేల ఇరవై గుడివాడ జూనియర్ విభాగంలో రణా గుణా కలిసి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు ఈ జతను ప్రారంభించడానికి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆ రోజు వచ్చినప్పుడు ఈ జతని ప్రారంభించారు ఫస్ట్ జతగా పోటీలో పాల్గొన్నాయి ఆ రోజు గుడివాడ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి కవిసం చేసుకున్నాయి రాణ మరలా అదే రెండు వేల ఇరవై ఒకటి కోర్టులో అదే గుడివాడ కోర్టులో ధీరాకు జతగా సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కవిసం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటి కానూరులో యాలగడ్డ వెంకట్రావు గారి నిర్వహించిన సీనియర్స్ విభాగంలో తొలిసారి పాల్గొనింది సీనియర్స్ విభాగంలో కానూరులో తొలిసారి పాల్గొన్నది తర్వాత అక్కడి నుంచి వరుసగా ఎనిమిది పందాల పాటు ఏడు పందాలు గుడివాడ నర్సరావుపేట మహానంది మేల్ల చెరువు ట్రాక్టరు కుంచనపల్లి గుంటూరు కుప్పురా ఊరు పెద్ద చెప్పి జములమడుగు ఇలా మొత్తం సీనియర్లో పది పందాలు ఆడింది అందులో తొమ్మిది మొదటి బహుమతులు ఒకచోట మూడవ బహుమతి కవసం చేసుకుంది ఇది డివిఆర్ మెమోరియల్ బీస్ట్ బీస్ట్ అంటే చాలా భయంకరంగా ఉండేది అంటే చక్కటి రెండు పొడవాటి కొమ్ములతో చాలా భయంకరంగా కనిపిస్తుంది కానీ చాలా మంచి గిత్త ఎక్కడి చరిత్ర పుట్టిన ఊరు ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళకు పుట్టిన ఎక్కడి నుంచి ఎన్ని ఓనర్ల చేతిలో మారినా కూడా ఈ గిత్త అనేది ఎప్పుడు కూడా తప్పు చేయలేదు ప్రతి ఎవరి దగ్గర ఉన్నా కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది వాళ్ళకి ఈ ఇది ఈ రణా యొక్క గిత్త యొక్క పూర్తి చరిత్ర ఎక్కడో సూ సూదపల్లి అనే మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున కానూరు గ్రామంలో ఉంది ఇరవై ఐదు వేలతో మొదలైన దీని ప్రస్థానం ఇరవై ఐదు లక్షలతో డివిఆర్ మెమోరియల్ వారు కొనుగోలు చేసినారు అప్పుడు జతని ఇది ప్రణా యొక్క చరిత్ర ఎవరికైనా సరే ఎన్ని ఓనర్లై మారినా కూడా వాళ్ళందరికీ సగర్భంగా నిలబెట్టిన గిత్త వారి పేరుని కానీ రాష్ట్ర నలు నలుమూలలా నలువైపులా కూడా వారి యొక్క పేరుని ఇది వ్యాపించింది ఇది ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా మంచిగా ప్రదర్శించింది ఏ రోజు అనేది చేయకోకుండా అనింది చాలా మొండి గిత్త కూడా మరలా దేవుడి దయ వల్ల ఆ మహానందీశ్వరుడి దయ వల్ల మరలా ఆరోగ్యం కుదుటపడి ఒంగోలు గిత్తల అభిమానుల్ని కోర్టులో ఈ యొక్క రణ యొక్క గంభీరమైన ప్రదర్శనతో మళ్ళీ అలరింపజేయాలని చెప్పి డివిఆర్ మెమోరియల్ వారికి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తేవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్